हाई अंडी नमस्ते नेनु मी भार्गवी वेलकम बैक टू अम्म चेति वेंट ईरोजु वीडियोलो ओक सिंपल ग्लास केक नी चूपिंचबोतुन्नानंडी इंदुलो एग् अवसरं लेदु बटर अवसरं लेदु कर्ड अवसरं लेदु अंड मिक्सी जार तो पनि लेदु केक टिन अक्कर्लेदु सो अन्नी इंट्लो उन्न वाटितोने चाला सिंपल गा ईवन बैचलर्स कूडा हॉस्टल्स लो चेसुकोगलिगे ఈజీ కేక్ రెసిపీ అన్నమాట. సో ఎవరైనా ట్రై చేయొచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రెసిపీ పిల్లలకైతే స్నాక్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, అదే పెద్దవాళ్ళకైతే టీ టైమ్ స్నాక్లా సర్వ్ చేయొచ్చు. వెరీ ఈజీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీ అన్నమాట. సో ఇక లేట్ చేయకుండా ఈ గ్లాస్ కేక్ ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి, అందులోకి 1/4 కప్ దాకా పౌడర్ షుగర్ వేసుకోండి, లేదా 1/2 కప్ దాకా పంచదారైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1/3 కప్ దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని అలాగే షుగర్ పౌడర్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ బీట్ చేసుకోండి. ఒక విస్కర్ ఉంటే చాలండి. సో దాంతో చక్కగా బీట్ చేసేసుకుంటే ఈ పంచదార అంతా పూర్తిగా కరిగిపోతుంది అన్నమాట. పంచదార అంతా కరిగేంత వరకు ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1/3 కప్ దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు కనీసం ఒక 5 మినిట్స్ పాటు ఇలా విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఇలా మంచిగా అన్నీ కలిసే విధంగా బాగా బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక జల్లెడ పెట్టుకుని అందులోకి 1 కప్ దాకా మైదా పిండి, 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోండి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా చక్కగా జల్లించేసుకోండి. ఇలా జల్లించేసుకున్న తర్వాత విస్కర్తోనే ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి మరికొద్దిగా పాలని కూడా వేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి. ఇలా కేక్ బ్యాటర్ని తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్ దాకా చాకో చిప్స్ని యాడ్ చేస్తున్నానండి. పిల్లలైతే ఈ చాకో చిప్స్ని చాలా ఎంజాయ్ చేస్తారు కదా. సో చాకో చిప్స్ వేసుకోవచ్చు, లేదా డ్రై నట్స్ని లైట్గా రోస్ట్ చేసుకుని సన్నగా చాప్ చేసుకుని వేసుకోవచ్చు, లేదంటే ఇందులో టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై నట్స్ని కానీ లేదా టూటీ ఫ్రూటీని కానీ యాడ్ చేయాలి అనుకుంటే కొద్దిగా మైదా పిండిని వాటిలో వేసి కలిపి ఈ బ్యాటర్లోకి మిక్స్ చేసుకోవాలి. చాకో చిప్స్ వేసాక కూడా ఒకే డైరెక్షన్లో ఇలా విస్కర్తో అన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వెనిగర్ వేయాలి. దీన్ని అస్సలు స్కిప్ చేయకూడదు. వెనిగర్ వేస్తేనే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఒకవేళ వెనిగర్ లేకపోతే కనుక 1 టీ స్పూన్ దాకా మీరు నిమ్మరసమైన కొంచెం డైల్యూట్ చేసి వేసుకోవచ్చు. ఇలా వెనిగర్ వేసాక కూడా ఒకే డైరెక్షన్లో అంతా కలపండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం బేక్ చేసుకోవటమే. మీరు కావాలంటే కేక్ టిన్లో ఈ బ్యాటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి కేక్ని బేక్ చేసేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఈవెన్ బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా ఉండటానికి స్టీల్ గ్లాసెస్లో ఈ బ్యాటర్ని వేసి బేక్ చేస్తున్నానండి. గ్లాస్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసి మైదాపిండితో డస్ట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు గ్లాసెస్లో 1/2 వరకు మాత్రమే ఈ బ్యాటర్ని వేయండి. కేక్ బేక్ అయ్యాక ఇది డబల్ క్వాంటిటీలో పొంగుతుందన్నమాట. సో అందుకని గ్లాస్లో 1/2 వరకే ఈ బ్యాటర్ని వేసి మనం బేక్ చేసుకోవాలి. సో ఇలా గ్లాసెస్లో బ్యాటర్ని వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక మందంగా ఉండే గిన్నెని పెట్టుకుని అడుగున ఒక స్టాండ్ని పెట్టేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి. ఆ తర్వాత సెంటర్లోకి ఒక ప్లేట్ని ఉంచి అందులో ఈ గ్లాసెస్ని పెట్టండి. పడిపోకుండా స్టాండ్ని అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ తిరిగి మూత పెట్టేసి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 25 to 30 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి. టూత్పిక్ని గుచ్చితే లోపల వరకు పచ్చిగా లేకుండా నీట్గా వచ్చింది అంటే కేక్ బేక్ అయిపోయినట్లే. ఇంకా స్టవ్ ఆపేసేసి ఈ గ్లాసెస్ని పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారాక డిమోల్డ్ చేసుకుంటే ఈజీగా ఈ గ్లాస్ కేక్స్ అనేవి గ్లాస్లోంచి బయటికి వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు ఈ కేక్ని చక్కగా ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో సింపుల్గా, ఈజీగా అండ్ టేస్టీగా ఈ కేక్ని తయారు చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పనిలేదు, ఎక్కువ వంట సామాన్తో పనిలేదు. చాలా సింపుల్ కదా. సో మీరు కూడా ఈ గ్లాస్ కేక్ని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.